హలో అండి ఎటువంటి మసాలాలు వాడకుండా అమ్మమ్మల కాలంలో చేసుకునే దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అర కేజీ దొండకాయలు తీసుకుని చక్కగా కడిగి ఇలా గిన్నెలో వేసుకుని అనమాట ఈ దొండకాయ ముక్కల్ని చిన్న సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్లో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే మీ రుచికి సరిపడంతా ఉప్పు కూడా వేసుకుని చేత్తోనే మనం ఈ దొండకాయ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం వరకు గిండి తీసుకు గిండి కానీ ప్లేట్ కానీ తీసుకుని పక్కన పెట్టుకుని ఈ దొండకాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిండి ఈ ముక్కల్ని ప్లేట్లో వేసుకోవాలన్నమాట ఉప్పు అలానే పసుపు వేసి మనం ఈ ఫ్రై ముందుగానే ఇలా వాటర్ పిండి చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి అమ్మమ్మల కాలంలో చేసుకునేటువంటి దొండకాయ ఫ్రైలో ఎటువంటి మసాలా పౌడర్లు కానీ మసాలా కూడా వేసుకోవసరం లేదు మనకి ఇలా గట్టిగా పిండిన తర్వాత కొద్దిగా వాటర్లా వచ్చింది కదండి ఈ వాటర్ని వంపేసుకోవాలి దీంతో మనకు అవసరం లేదు ఇప్పుడు ఫ్రై అలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఫ్రై కనుక కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని జీలకర్ర కాస్త వేగింది అనగానే వెల్లుల్లి రబ్బలు కూడా పెట్టుకునేవి ఒక ఆరు వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వెల్లుల్లి కూడా మంచిగా వేగింది అనగానే మనం కరివేపాకు అన్నది వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం దీంట్లో ఇంకా సాల్ట్ అనేది వేయ అవసరం లేదండి ముందుగానే మనం సాల్ట్ అనేది వేసుకున్నాం కనుక ఆ సాల్ట్ సరిపోతుంది నార్మల్ ఫ్రై కంటే ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఒక్కసారి మీకు కుదిరినట్టయితే ఈ ఫ్రై అనేది ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే చాలా సింపుల్గా కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఇలా నూనె అంతా కూడా ముక్కలుగా పట్టేలా కలుపుకుని ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఈ దొండకాయ ముక్కల్ని ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి ఇంకొద్దిగా వేగాలండి మనకి ఒక ఐదు నిమిషాల పాటు మరొక ఐదు నిమిషాల పాటు ఈ దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి సైడ్ దొండకాయ ముక్క సైడ్ ఫ్రై అయినట్టుగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అర కేజీ దొండకాయలకి ఒక టేబుల్ స్పూన్ కారం చక్కగా సరిపోతుంది ఇలా కారం వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ పెట్టుకుని మరొక పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా సింపుల్గా చేసుకుని ఈ పాతకాలం నాటి దొండకాయ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రసం సాంబార్ పప్పుచారు పెరిగన్నం దేంట్లోకైనా కూడా ఈ కూర చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే మన ఛానల్ని ఒక్కసారి లైక్ చేయండి